ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళి ఎవరినైనా చంపగలిగే సత్తా ఉన్న వ్యక్తి సేనాపతి. అదేనండి, చెస్ క్రీడలో బిషప్ అంటారు, చదరంగంలో సేనాపతి అంటారు. ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళగలడు అతను, ఎవరినైనా చంపేయగలడు. ఇట్లాంటి ఒక పాయింట్తోని సేనాపతి అనే ఒక టైటిల్తో ఆహాలు స్ట్రీమ్ అవుతున్న చిత్రం పేరే సేనాపతి. చిరంజీవి, పెద్ద కుమార్తె, సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని పవన్ సాధనేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన సమీక్షను ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలోని క్యారెక్టర్ల గురించి చాలా తక్కువ క్యారెక్టర్లే. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి. మొదటిసారి ఆయన ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన సినిమాని నటించారు, అద్భుతంగా నటించారని చెప్పడం కంటే కూడా అసలు ఆయన వేషధారణ కానీ, దీనికి సంబంధించి ఒక గెటప్ ఇలా వేసుకోవాలనే ఆలోచన కానీ, దర్శకుడు ఎలా చెప్పారో ఆయన అలా తూచా తప్పకుండా పాటించినట్టున్నారు. అద్భుతమైన నటన తెరపై కనబడుతూ ఉండింది. రాజేంద్ర ప్రసాద్కి 100కి 100 మార్కులు పడ్డాయనే చెప్పాలి. అతనితో పాటు హీరోగా పనిచేసిన నరేష్ అగస్య కానీ, జ్ఞానేశ్వరి కండ్రగుల కానీ, ప్రతి ఒక్కరు కూడా తమ స్థాయికి తగ్గ నటనని కనబరిచారని చెప్పాలి. ఈ సినిమా కథా విషయానికి వస్తే, నరేష్ అగస్య చిన్నప్పుడే బాల నేరస్తుడిగా ముద్రపడి జైలు శిక్ష అనుభవించి జైల్లోని చదువుకొని తర్వాత ఎస్ఐగా వస్తారు. ఎస్ఐగా తను ఛార్జీ తీసుకున్న తర్వాత అతనికి అప్పు చెప్పిన మొదటి కేసులోనే తన గన్నుని పోగొట్టుకుంటారు. ఆ పోగొట్టుకున్న గన్ను ఎక్కడెక్కడికి వెళ్ళింది, మళ్ళీ తిరిగి 24 గంటల్లో కనుక గన్ను కనుక పోలీస్ డిపార్ట్మెంట్కి అందించకపోతే అతను ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అతను ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, గన్ను పోయిన తర్వాత 24 గంటల్లో అతను గన్ను తెచ్చిచ్చాడా లేదా, ఆ గన్ మిస్ అయిన తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి, గన్లో 8 బుల్లెట్లు ఉంటాయి, చివరికి 7 హత్యలు జరుగుతాయి, 8వ హత్య ఎవరిది. ఈ కథాకథనంతో చివరి కంట సస్పెన్స్ థ్రిల్లర్గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లాగా తెరకెక్కించారు పవన్ సాధనేని. ప్రతి ఒక్కళ్ళు కూడా నటన పరంగా అందరూ కూడా తెలిసిన ముఖాలు అవటం, ప్రతి ఒక్కరు చక్కగా నటించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి సంబంధించి. నటీనటుల పరంగా కనుక ఆలోచిస్తే ఈ సినిమాలో హర్షవర్ధన్, అలాగే రాకేంద్ర మౌళి, జ్ఞానేశ్వరి కండ్రేగుల ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అరే ఇంత న్యాచురల్గా చేశారే, చాలా చక్కగా ఉన్నారు వీళ్ళందరూ కూడా, భలే కుదిరారే అన్నట్టుగా అనిపిస్తుంటుంది. సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ మినిట్ ఏమవబోతుంది, నెక్స్ట్ మినిట్ ఎవరు ఎక్కడది ఎవరు చిక్కుబోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనే ఇంపార్టెంట్గా క్యారెక్టర్స్లో అందరూ నటించారు. ముఖ్యంగా జోష్ రవి పాత్ర గురించి చెప్పాలి. జోష్ రవి ముగ్గురు దొంగల్లో ఒక దొంగలా నటించినా కూడా ఎంత చక్కగా నటించాడంటే, అదే నిజంగా ఇతను ఇంత బాగా నటిస్తారా, ఇతను ఎప్పుడు కూడా ఒక విచిత్రమైన క్యారెక్టర్లోనే నటిస్తారు, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్లో నటిస్తే తన సత్తా ఏంటో చూపించుకునే అవకాశం వచ్చింది వీళ్ళందరికనే చెప్పుకోవాలి. అలాగే దర్శకుడు పవన్ సాధనేని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రేమ ఇష్కు కాదలు అంటూ 2013లో వెబ్ సిరీస్లు చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి, తర్వాత సావిత్రి అని నారారోహిత్తో మరో సినిమా కూడా చేశారు. ఆ రెండు సినిమాలు కూడా అనుకున్నంత విజయం సాధించకపోయినా పబ్లిసిటీ పరంగా అతను పేరు మారుమోగింది. తర్వాత కాలంలో చాలా గ్యాప్ తీసుకున్నారు అనుకున్నారేమో కానీ, గ్యాప్ వచ్చింది అనుకుంటారేమో కానీ గ్యాప్ రాలేదు, గ్యాప్ తీసుకోలేదు. మధ్యలో వెబ్ సిరీస్లు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. అవన్నీ కూడా చాలా ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్లు చేయటం మనం అందరం గమనించాల్సిన విషయం. ఈ గ్యాప్లో సరికొత్తగా సేనాపతి అనే సినిమాతో 2021 డిసెంబర్ 31 ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ గురించి ఎంత ఇంటెన్సిటీగా తీశారంటే ఈ సినిమా గురించి, ప్రత్యేకంగా అంతకుముందు సినిమాలతో ఈ సినిమా కంపేర్ చేస్తే పవన్ సాధనలో ఎంతో పరిణితి కనిపించిందని చెప్పాలి. మొత్తానికి తన మూడో సినిమాతో విజయం సాధించాడనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడిగా శ్రవణ్ భరద్వాజ్, కెమెరామెన్గా వివేక్ కాలపు అద్భుతమైన ప్రతిభ కనబరిస్తేనే పవన్ సాధనేనికి ఇంత మాత్రం విజయం దక్కిందనే చెప్పాలి. ఈ సినిమా ఖచ్చితంగా 2.5 అవర్స్ ఆహాలో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. సేనాపతి సినిమాకి తెలుగు టైమ్స్ ఇస్తున్న రేటింగ్ 3.25. నేను మీ శివ మల్లాలా.